హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ ఈ రోజు నుంచి నేను ఫోటోషాప్ ట్యుటోరియల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను గైస్ సో గైస్ ఈ ఫోటోషాప్ ట్యుటోరియల్ అనేది నేను క్లాస్ వైజ్గా చెప్తూ ఉంటాను సో ఈ రోజు క్లాస్లో నేను జస్ట్ బేసిక్స్ మాత్రమే చెప్తాను సో ఆ బేసిక్స్ అనేది మీరు తెలుసుకోండి సో నెక్స్ట్ క్లాస్ నుంచి అయితే నేను ఎడిటింగ్ అనేది ఎలా చేయాలి మనం ఫోటో ఎడిటింగ్ అనేది అయితే అవి వాటి గురించి అయితే నేను కంప్లీట్గా క్లాస్ వైజ్ అయితే చెప్తూ ఉంటాను సో ఈ బేసిక్స్లో ఏం చెప్తాను అంటే ఫోటోషాప్ సీసీ వర్షన్ అనేది సో ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది దాంట్లో ఉన్న టూల్స్ అనేవి ఎప్పుడు యూస్ చేయాలి ఏమేమి టూల్స్ ఉంటాయి సో ఇటువంటి దాని గురించి అయితే నేను చెప్తాను జస్ట్ బేసిక్స్ మాత్రం చెప్తాను ఈ బేసిక్స్ తెలుసుకుంటే ఏంటి అని అంటే మీరు మీరు ఎప్పుడన్నా ఫోటో ఎడిటింగ్ చేసేటప్పుడు టూల్ అనేది ఎక్కడుందో మీరు ఎతికే అవసరం ఉండదు సో మీకు సింపుల్గా ఐడియా వచ్చేస్తుంది ఈ బేసిక్స్ తెలుసుకోవడం వల్ల సో ఈ పలానా టూల్ ఇక్కడ ఉంది అన్నట్టు మీకు ఒక ఐడియా ఉండిపోతుంది మేము బ్రెయిన్లో సో ఈ బేసిక్స్ తెలుసుకుంటే సో అందుకే బేసిక్స్ అనేది మనకి ముఖ్యం సో గైస్ ఫోటోషాప్ సిసి టూ థౌజండ్ ట్వంటీ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది దాని యొక్క సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ అనేది అండ్ మనం ఫోటోషాప్ సిసి అనే కాదు ఫోటోషాప్ సిఎస్ సిక్స్ కానివచ్చు ఫోటోషాప్ సెవెన్ పాయింట్ జీరో ఇలా చాలా ఇలా చాలా వర్షన్స్ అయితే ఉంటాయి ఫోటోషాప్లో సో అందులో మీరు ఏ ఫోటోషాప్ యూజ్ చేసినా ఏ వర్షన్ యూజ్ చేసినా సరే మీకు ఇంటర్ఫేస్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కాకపోతే కొన్ని ఆప్షన్స్ మీకు వేరేగా ఉంటాయి సో ఇవేంటి అంటే అడ్వాన్స్ వర్షన్ కాబట్టి ఫోటోషాప్ సీసీ టూ ట్వంటీ అడ్వాన్స్ వర్షన్ కాబట్టి సో అందులో లేని కొన్ని ఆప్షన్స్ అనేవి దీనిలో ఉంటాయి అంతే మాత్రం కానీ మీకు మొత్తం చేంజ్ అయితే ఉండదు సో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది సో మీరైతే ఏం కంగారు పడకండి సిఎస్ సిక్స్ వాడుతున్న వాళ్ళు కావచ్చు సిఎస్ ఫైవ్ వాడుతున్న వాళ్ళు కావచ్చు అండ్ ఫోటోషాప్ సీసీలో లో వర్షన్ వాడుతున్న వాళ్ళు కావచ్చు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఒకవేళ మీకు డౌట్ ఉంటే మాత్రం మీ ఫోటోషాప్ అనేది మీరు ఓపెన్ చేసి ఈ టూ థౌజండ్ ట్వంటీకి మీకు మీ ఫోటోషాప్ ఉన్నదానికి కంపేర్ చేయండి సో మీకు అర్థమవుతుంది అండ్ మన ఫోటోషాప్లో మనకి ఇక్కడ ఫైల్ ఎడిట్ ఇమేజ్ లేయర్ సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఈ ఆప్షన్స్ అన్నింటినీ ఏమంటారంటే మెనూ బార్ అనే అంటాము సో ఈ మెనూ బార్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అండ్ ఎప్పుడు యూజ్ అవుతుంది సో మెనూ బార్ అనేది మనం నా ఫోటో అనేది ఓపెన్ చేసినప్పుడు కానివ్వచ్చు లేకపోతే ఆ ఫోటో అనేది సేవ్ చేసినప్పుడు మనం ఫోటో రిజల్యూషన్ పెంచుకోవాలన్నప్పుడు సో మనం దానికి ఫిల్టర్స్ యాడ్ చేయాలన్నప్పుడు బ్లర్ చేయాలన్నప్పుడు ప్యానల్స్ ఏమైనా యాడ్ చేయాలన్నప్పుడు ఇంటర్ఫేస్లో సో ఇటువంటి టైమ్స్లో మనకి ఈ మెనూ బార్ అనేది యూజ్ అవుతుంది సో టోటల్ మెనూ అంతా మనకి ఇది ఇంట్లోనే ఉంటుంది సో ప్యానల్స్ అంటే చెప్పలేను కదా సో ప్యానల్స్ అంటే మనకి ఇవి సో వీటి గురించి నేను ముందు చెప్తాను ప్యానల్స్ అనేది సో ఈ ప్రతి ఒక్క ఆప్షన్ అయితే ఇందులో మెనూ బార్లో అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ చూడవచ్చు దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా మనకి చాలా లిస్టే వస్తుంది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అండ్ మనం మనకి కావాల్సిన అడ్జస్ట్మెంట్ కూడా మనం ఈ మెను బార్ ద్వారా చేసుకోవచ్చు సో ఇందుకు మనకి మెను బార్ అనేది యూజ్ అవుతుంది ఫోటోషాప్లో అండ్ మనం ఇక్కడ కింద చూసుకున్నట్లయితే దీన్ని వచ్చేసి మనం ఆప్షన్స్ బార్ అని ఉంటాం సో ఆప్షన్స్ బార్ అంటే ఏంటిది సో దీన్ని ఆప్షన్స్ బార్ అని ఎందుకు అంటాము సో అంటే మనం దీని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ దీని గురించి చెప్పిన తర్వాత మీకు నేను దీని గురించి చెప్తాను అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో దీని వచ్చేసి మనం టూల్ బార్ అంటాము సో గైస్ మనం ఫోటో ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి రకరకాల టూల్స్ అనేవి మనకి అవసరం పడుతుంటాయి సో ఆ టూల్స్ అన్నీ మనకి ఈ ఇందులోనే ఉంటాయి సో సపోజ్ మీకు బ్రష్ టూల్ కానివ్వచ్చు పెయింట్ టూల్ కానివ్వచ్చు ఇంకా మనకి సెలెక్షన్ టూల్ కానివ్వచ్చు క్రాప్ టూల్ ఎరేజర్ టూల్ మనకి పెన్ టూల్ సో ఇలా ప్రతి ఒక్క టూల్ అనేది మనకి ఇక్కడనే ఉంటుంది ఇందులో మనం సెలెక్ట్ చేసుకొని మనం అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి ప్రతి ఒక్క టూల్కి ఇక్కడ ఆరో లాగా అయితే కింద ఒక డాట్ లాగా అయితే ఉంది సో ఈ ఆరో ఏంటి అంటే సో ఇప్పుడు ఈ ఆరో ఉన్న ప్రతి ఒక్క టూల్లో ఇంకా ఎక్స్ట్రా టూల్స్ అయితే ఉన్నాయి సో సపోజ్ ఇప్పుడు మీరు దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ అనుకోండి మీకు ఇక్కడ సబ్ టూల్ కూడా కనబడుతుంది దీంట్లో ఉన్న సబ్ టూల్ కూడా కనబడుతుంది అండ్ దీనిపైన రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ దీని లోపల ఫోర్ టూల్స్ ఉన్నాయి అంటే సబ్ టూల్స్ ఫోర్ ఉన్నాయి ఇంకా మొత్తం అన్ని కాల్సి మొత్తం ఫోర్ ఉన్నాయి సో ఇందులో ఉన్న సబ్ టూల్స్ అనేవి మీకు కనబడతాయి సో అండ్ మీకు ఒకవేళ సబ్ టూల్స్ లేకపోతే మీకు ఏ విధంగా వస్తుందంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి కింద యారో అయితే లేదు మీకు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినా సరే మీకు ఏం రాదు సో యారో అయితే దేనికైతే ఉందో దాంట్లోనే సబ్ టూల్స్ అయితే ఉంటాయి సో ఈ టూల్ బార్ అనేది మనకి ఎందుకైతే యూజ్ అవుతుంది సో ఈ ఆప్షన్స్ బార్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే సపోజ్ మనం ఈ టూల్లో మనం ఒక టూల్ అనేది సెలెక్ట్ చేసుకుందాం సపోజ్ టెక్స్ట్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకుందాం సో టెక్స్ట్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం టెక్స్ట్ అనేది రాద్దాం సో ఇక్కడ మనం టెక్స్ట్ అనేది రాయాలి అంటే మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది ఎంత పెద్దదిగా ఉంది చూడండి సో మనకి లెటర్ ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క పేజ్ కూడా సరిపోవట్లేదు అంటే అంత పెద్దగా ఉంది మనకి టెక్స్ట్ అనేది సో ఈ టెక్స్ట్ అనేది చిన్న చేయాలి అన్న దీని స్టైల్ మార్చాలన్న దీని కలర్ మార్చాలి అన్న సో మనకి ప్రతి ఒక్కటి మనకి ఈ ఆప్షన్స్ బాగానే ఉంటుంది మీరు ఇక్కడ ఏ టూల్ అనేది సెలెక్ట్ చేసుకున్నా సరే అది ఎలా వాడాలి అనే మొత్తం ఆప్షన్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి మీకు సో టెక్ దీని యొక్క ఫాంట్ కానివచ్చు అండ్ ఇది ఎంత సైజ్ ఉంది అనేది మొత్తం ఫుల్ ఇక్కడనే ఉంటుంది సపోజ్ ఇప్పుడు టూ హండ్రెడ్ ఉంది సో నేను ఇది తక్కువ మారుస్తాను ట్వెల్వ్ పెట్టేసాను సో చిన్నగా అయిపోయింది అండ్ దీని ఫాంట్ మారుస్తాను చూడండి సో మారిపోయింది ఫాంట్ మారిపోయింది సో మారిపోయింది కా సో దీని కలర్ మారుస్తాను చూడండి సో కలర్ మారిపోయింది ఈ విధంగా మనం ఆప్షన్స్ బార్ అనేది యూజ్ చేస్తాం అండ్ ఇదేనే కాదు బ్రష్ అనేది తీసుకుందాం సో బ్రష్ అని తీసుకున్న తర్వాత మనం అయితే మనం బ్ర పెయింట్ వేద్దాం సో కలర్ వేద్దాం అండ్ ఒక లేయర్ అయితే తీసుకుంటున్నాను సో సైజ్ అయితే పెద్దగా ఉంది సో సైజ్ చిన్న చేసుకుంటున్నాను బ్రెష్ సైజ్ సో ఇప్పుడు నేను కలర్ అనేది వేస్తున్నాను అంటే బ్లాక్ కలర్లో మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ బ్లాక్ కలర్లో యాడ్ అవుతుంది కదా సో మీరు ఇప్పుడు దీన్ని సో దీని యొక్క థిక్నెస్ అనేది తగ్గించాలి అనుకుంటే మాత్రం సో ఇప్పుడు మనకి ఈ ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంది దీన్ని తగ్గిస్తే మీకు కలర్ అనేది లైట్గా సో కలర్ అనేది లైట్గా పడుతుంది చూడండి బ్లాక్ కలర్లోనే మనకి థిక్నెస్ అనేది చాలా తగ్గిపోయింది ఈ విధంగా మనం ఈ ఆప్షన్ బార్ని అయితే యూజ్ చేస్తుంటాం సో ఇందుకు మనకి ఈ ఆప్షన్ బార్ అనేది యూజ్ అవుతుంది చూడండి గైస్ ఫోటోషాప్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ మనకి ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుంది ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో అందుకే వాటి గురించి ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోండి సో గైస్ మనం ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి చాలా ప్యానల్స్ అయితే ఉన్నాయి సో ప్యానల్స్ అంటే ఏంటి అంటే మనం సో వర్క్ చేసే మినీ ట్యాప్స్ ఉంటాయి కదా సో వాటిని మనం ప్యానల్స్ అంటాము సో ఇప్పుడు సపోజ్ ఇది లేయర్ అనేది ఉంది సో ఇది ఒక ప్యానల్ అంటాము సో మనం ఇక్కడ కలర్ ఉంది ఇది ఒక ప్యానల్ అంటాము సో గ్రేడియంట్ అని ఉంది ఇది ఒక ప్యానల్ సో ఇలా చాలా రకాల ప్యానల్స్ అయితే ఉంటాయి సో దీంట్లో మీకు అవసరం లేని ప్యానల్స్ అనేది మీరు రిమూవ్ కూడా చేయవచ్చు సపోజ్ ఇక్కడ లర్న్ ఉంది లైబ్రరీస్ ఉంది సో ఇవి అక్కడ లేదనుకుంటే మీరు క్లోజ్ చేయవచ్చు ఇక రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేస్తే అనుకుంటే క్లోజ్ అయిపోతుంది అండ్ మళ్ళీ మీరు రైట్ క్లిక్ ఇచ్చి క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది సో మీకు ఇలా అవసరం లేని ప్యానల్స్ అనేది మీరు క్లోజ్ చేయవచ్చు ఒకవేళ మీకు ఇక్కడ టెక్స్ట్ సంబంధించిన ప్యానల్ అనేది యాడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు విండోస్ అనే ఆప్షన్ ఉంది చూడండి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీకు ఇక్కడ ఇవన్నీ ప్యానల్సే అంటే మనం టెక్స్ట్ సంబంధించింది కాబట్టి మనకి ఇక్కడ క్యారెక్టర్ స్టైల్ ఉంది క్యారెక్టర్ అని ఉంది సో ఈ క్యారెక్టర్ స్టైల్ని మీరు క్లిక్ చేసుకుంటే దీనికి సంబంధించిన ప్యానల్ అనేది యాడ్ అవుతుంది సో మీరు ఇంకా ఎక్స్ట్రా ప్యానల్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు క్యారెక్టర్స్ అని సో ఇప్పుడు మనం ఫాంట్కి సంబంధించిన మొత్తం టెక్స్ట్కి సంబంధించినది అయితే మొత్తం ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు ఇది నీకు కావాలంటే ఎక్కడంటే అంటే అక్కడ జరుపుకోవచ్చు కూడా లేదంటే మీరు ఒక ప్లేస్లో సెట్ చేయాలనుకున్న సెట్ చేసుకోవచ్చు ఇది ఇలా డ్రాగ్ చేసి మీరు ఒకవేళ ఇక్కడ సెట్ చేయాలనుకుంటే ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ వదిలేయండి సో మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది చూసారు కదా సో ఈ విధంగా మనం ఈ ప్యానల్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక లేయర్ ప్యానల్ సో మనం ఎడిటింగ్ అనేది టోటల్ ఎడిటింగ్ అనేది ఈ లేయర్ ప్యానల్ అండ్ ఇక్కడ ఇది మొత్తం వర్క్ స్పేస్ అంటాము మనం ఇప్పుడు ఎడిటింగ్ అయితే దేంట్లో చేస్తున్నాము అదంతా వర్క్ స్పేస్ అంటాము అండ్ అది ఈ లేయర్ ప్యానల్లో మొత్తం వర్క్ మనం వర్క్ అనేది చేస్తూ ఉంటాము ఈ రెండుతోటే మనకి చాలా వర్క్ అనేది ఉంటుంది సో లేయర్ ప్యానల్ గురించి మీకు ముందు ముందు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అండ్ ఈ లేయర్ ప్యానల్ అనేది మీరు ఒకవేళ సైడ్కి జరుపుకోవాలి లేదా మీకు ఇక్కడ కంఫర్ట్ ఉన్న దగ్గర పెట్టుకోవాలన్నా ఇలా తీసి ఇలా పెట్టుకోవచ్చు అండ్ మీరు సైడ్స్ పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు సో మీ అక్కడ లేదనుకుంటే మళ్ళీ ఇక్కడనే మీరు పెట్టేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి ప్యానల్స్ అనేది ఇష్టం వచ్చిన ప్యానల్స్ అనేవి ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు అండ్ మనం మన అవసరం ఉన్న ప్యానల్స్ అనేది మనం యాడ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మన డాక్యుమెంట్ నేమ్ సో ఇక్కడ మీరు మీ డాక్యుమెంట్ నేమ్ ఏదైతే ఇస్తారో సో ఆ డాక్యుమెంట్ నేమ్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్వెల్వ్ ఎయిటీ పిక్సెల్ ఇంటూ సెవెన్ ట్వంటీ పిక్సెల్ అంటే మనకి ఇవి పి ట్వెల్వ్ ఎయిటీ పిక్సెల్ ఇంటూ సెవెన్ ట్వంటీ పిక్సెల్స్ అయితే మనకి ఈ ఇమేజ్ అయితే ఉంది వచ్చేసి మనకి సైజ్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు మీరు ప్రతి ఒక్క ఫోటోకి ఒక సైజ్ అయితే ఉంటుంది సో ఆ ఫోటో సైజ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇది ఎంత పర్సెంట్ జూమ్లో అవుతుంది అనేది ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది సో ఇది వచ్చేసి ఏంటి అని అంటే బ్లాక్ అండ్ వైట్ ఏంటి అని అంటే ఇది బ్యాక్గ్రౌండ్ మీరు ఇది ఇక్కడ ఏ కలర్ అయితే ఇస్తారో అక్కడ మీరు టూల్ తీసుకొని ఏదైనా అప్లై చేసేటప్పుడు మీకు ఇక్కడ ఉన్న కలర్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది సో ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి ఇక్కడ బ్లాక్ అప్లై అయింది సపోజ్ ఇక్కడ నేను రెడ్ తీసుకుంటున్నాను రెడ్ తీసుకొని రెడ్ అప్లై చేస్తున్నాను సో రెడ్ అప్లై అయింది సో ఈ విధంగా మనం ఇక్కడ ఏది తీసుకుంటే ఇక్కడ అది అప్లై అవుతుంది అండ్ మనం ఇక్కడ టూల్ అన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి అవసరమైన ప్యానల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలని ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో అండ్ మీకు ఇంకా డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మీరు ఏదైనా పోస్టర్ లాంటి ఏదైనా క్రియేట్ చేయాలి అన్న ఏదైనా అంటే ఒక న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకోవాలి సో ఆ డాక్యుమెంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి సో ఇక్కడ ఫైల్ ఆప్షన్ ఉంది చూడండి సో ఈ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది సో న్యూ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ ట్యాబ్లో ఏంటి అంటే మనం మొత్తం అంటే ఏ సైజులో మనం డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ సైజులో డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు సపోజ్ గైస్ అండ్ ఇక్కడ మనం ట్వెల్వ్ ఎయిటీ సెవెన్ ట్వంటీ పిక్సెల్ ఇవి రెండు తీసుకున్నాం అంటే వెడితే వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ పిక్సెల్స్ అయితే ఉంటాయి అండ్ హైట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ పిక్సెల్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు పిక్సెల్ కాకుండా మీరు ఇంచెస్ తోటి పోల్చుకోవాలనుకుంటే ఇంచెస్ తోటి కూడా పోల్చుకోవచ్చు సెంటీమీటర్స్ తోటి కూడా పోల్చుకోవచ్చు సో ఇలా మనం చాలా రకాలుగా పోల్చుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు డాక్యుమెంట్ నేమ్ ఏదైతే ఇది ఏది ఇవ్వాలనుకుంటున్నారో అది డాక్యుమెంట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు సో ఇక్కడ నేను శ్రీకాంత్ అనే డాక్యుమెంట్ నేమ్ ఇచ్చాను అండ్ ఇక్కడ నేను ఎంత పిక్సెల్ అనేది కావాలో అంత పిక్సెల్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను సపోజ్ ఇక్కడ మీరు ఇక్కడ కూడా సెవెన్ ట్వంటీ ఇచ్చారనుకోండి సో ఓకే అండ్ ఇక్కడ త్రీ రిజల్యూషన్ అనేది త్రీ హండ్రెడ్ ఇవ్వండి సో ఎప్పుడైనా సరే తక్కువ ఇవ్వకండి ఎందుకంటే ఒకవేళ మీరు తక్కువ ఇచ్చారనుకోండి సో మీ ఫోటో ఉన్న క్లారిటీ అనేది తగ్గిపోతుంది సో ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు సో త్రీ హండ్రెడ్ అయితే ఇవ్వండి సో త్రీ హండ్రెడ్ కన్నా మరీ తక్కువ ఇవ్వకండి అండ్ ఇక్కడ పిక్సెల్ అనేది ఉంది కదా పిక్సెల్ దాని మీద సెలెక్ట్ చేసుకోండి సో మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి ఆర్జీబీ కలర్ అయితే తీసుకోండి సో ఇంకా మనకి వేరే అయితే ఉన్నాయి సో గ్రే స్కేల్ అని సో ఇలా చాలా కలర్స్ ఉన్నాయి అంటే మనకు కావాల్సింది ఆర్జీబీ కలర్స్ ఎందుకు ఆర్జీబీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఫోటో అనేది అయినా ఎడిట్ చేసేటప్పుడు మన దాంట్లో రెడ్ ఉంటుంది బ్లూ ఉంటుంది గ్రీన్ ఉంటుంది ఎల్లో ఉంటుంది చాలా కలర్స్ అయితే ఉంటాయి ఆ అన్ని కలర్స్ అనేది ఫోటోలో ఉండాలి అంటే మనం ఆర్జీబీ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఆర్జీబీ కలర్స్ అనేది అండ్ ఇక్కడ ఎయిట్ బిట్ అనేది సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటున్నారా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే మీరు ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఈ కలర్ రెడ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నారా సో బ్యాక్గ్రౌండ్లో ఏ ఉన్న కలర్ ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ట్రాన్స్పరెంట్ అంటే మీరు ఎటువంటి కలర్ రాదు జస్ట్ ట్రాన్స్పరెంట్గానే వస్తుంది అండ్ ఇక్కడ మీకు కస్టమర్ అని ఉంది సో ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు సో సెలెక్ట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన కలర్ మీద మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు సపోజ్ నేను గ్రీన్ అయితే ఇస్తున్నాను ఓకే మీరు ఫ్రెష్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మీరు సేమ్ ఇదే పెట్టుకోండి సో మనకు మొత్తం డాక్యుమెంట్ అంతా మనం అన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చేసాము అండ్ ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి సో క్రియేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇది క్రియేట్ అయిపోయింది సో ఈ విధంగా మనం ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో గైస్ ఈ క్లాస్లో బేసిక్స్ అయితే నేర్చుకున్నారు కదా సో గైస్ బేసిక్స్ అయితే ఇంతే గాయస్ ఫోటోషాప్లో సో ఈ బేసిక్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇన్ కేస్ మీకు అర్థమైనట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి గైస్ అండ్ నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉండండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మనం అండ్ ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ అయితే షేర్ చేయండి వీడియోస్ అనేది తప్పకుండా వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే